గారు అటు భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయి పొలిటికల్ టూరిస్టులు హైదరాబాద్ వస్తున్నాయి సంతోషమే కానీ మేము ఇప్పటికి కూడా అభివృద్ధి ఎజెండానే నమ్ముకున్నాం నిన్న 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ఈ రోజు ఏమో పాలమూరు రంగారెడ్డి వెటరన్ ప్రారంభించబోతున్నాం మాది అభివృద్ధి మంత్రం మీది రాజకీయ తంత్రం అంటున్నారు కృషన్ గారు ఇప్పుడు నమస్కారం అందరికి నమస్కారం ఏరు దాటదాక ఓడమల్లన ఓడమల్లన అనే ఒక సామెత తెలంగాణలో ఉన్నది అంతా కూడా నాన్న డాడీ ఈ టిఆర్ఎస్ పార్టీ నేడు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే తరహా వ్యవహరిస్తున్నది అనేది అందరికీ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఈ తెలంగాణ మంది ప్రజలందరూ కూడా తెలుసు కనుకనే ఈ రోజు ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి ఏ రకంగా సర్వేలు చేస్తే ఏ రకమైన ఫలితాలు వస్తున్నాయో వాళ్ళకి కూడా అర్థమవుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు పార్టీలు కలిసి 17th సెప్టెంబర్ కు సంబంధించిన హిస్టారికల్ స్టోరీని ఇష్టాలు దినాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి ఒక పార్టీ ఏమో తెలంగాణ రాకముందు తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమం సమయంలోనో తప్పకుండా ఇది ఎందుకు ఇలా చేస్తున్న సమైక్య పార్టీ ఉన్నది కాబట్టి అది జరుగుతున్నది ఖచ్చితంగా మనకు 7 తర్వాతనే స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం చేస్తామని చెప్పని కేసీఆర్ గారు అనేక సభలలో ప్రకటించారు చిత్రంగా ఏంటంటే అధికారంలోకి వచ్చినాక 17th సెప్టెంబర్ వచ్చారు చాలా సంతోషం 9.5 నెలల తర్వాత ఇప్పుడు సమైక్య దినోత్సవం అని చెప్పని మళ్ళీ మొత్తం అందరూ అది జిల్లాలు చేయాలని చెప్పని మొదలు పెట్టినారు అది ఎందుకు జరిగింది ఇది అదే కాంగ్రెస్ పార్టీ కూడా అరేక రకంగా చేసింది కదా ఇప్పుడు 25 ఏళ్ళుగా పొలిటికల్ టూరిస్టులు అని చెప్పి అమిత్ షా గారు వస్తున్నారని చెప్పి మాట్లాడారు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని తెలంగాణకు సంబంధించిన చిరకాల వాంఛను తీర్చడం కోసం గత ఏడాది నుంచి అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ జాతీయ కార్యక్రమం అని విమోచన దినోత్సవం జరుపుతున్నారు ఇక్కడ రూలింగ్ లోకి వచ్చినటువంటి ప్రజల ఆకాంక్షలు వచ్చినటువంటి ఈ పార్టీ ఎందుకు మర్చిపోయింది అంటున్నారు ఇప్పుడు ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి ఎందుకు డబ్బులు తీసుకున్నాం అరే 9 ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినాం మేము ప్రతిసారి చెప్తున్నాం మేము ఒక్క రోజు కూడా ఒక్కరు కూడా ఒక మాకు ఇవ్వలేదని చెప్పి మీ పార్టీ నుంచి ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఖచ్చితంగా ఫోటో సహా పుస్తకాలు మేము ప్రింట్ చేసి చూపిస్తున్నాం మీకు నిజంగా దాని మీద అబ్జెక్షన్ ఉంటే చెప్పండి మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పని మీరు చెప్పినట్టు ప్రతి కేసీఆర్ గారు ప్రతి దగ్గరికి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళి 100 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఇస్తున్నా 25 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఇస్తున్నా ఆ గ్రామ పంచాయతీ 50 లక్షలు ఇస్తున్నా ఎక్కడైంది ఎన్ని సభలు జరిగారు ఎన్ని జీవోలు ఇష్యూ అయినాయి ఎంతమందికి డబ్బులు పోయినాయి ఒకసారి మీరు పరిశీలించమని కిషన్ గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 17th సెప్టెంబర్ కు సంబంధించిన సోనియా గాంధీ గారు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటించి రావాలి ఇక్కడికి ఈ రెండు పార్టీలు కలిసి ఈ 17th సెప్టెంబర్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి అందులో భాగంగానే వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు అసలు చెప్పలేదు ఇక్కడ మొత్తం కార్యక్రమం చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా పోలీస్ యాక్షన్ కు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా నిజం నిరంకుశ ప్రజలకు ఏ రకంగా మహిళలు చర్చబడ్డారు ఏ రకంగా కాల్పులకు గురైనారు ఎంత సామూహికంగా హత్యకాండ జరిగింది ఇంత హిస్టారికల్ చరిత్ర చేస్తే ఏంటంటే 25 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమం 98 నుంచి తీసుకున్నారు అందరికీ తెలుసు పాత్రికేయులు తెలుసు రాజకీయ నాయకులు అందరూ తెలుసు ప్రతి దగ్గర కూడా జెండా జాతీయ జెండా కలెక్టరేట్ ముంగడ ఎత్తేయాలని ఎస్పీ కార్యాలయం కాళ్ళు చేతులు కూడుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన అమంగ నుంచి అంతేందుకు మన సతీష్ గారు రాష్ట్రపతి భారత రాష్ట్రపతి గారు కూడా రేపు జెండా ఎగరబోయబోతున్నారు ఇంతటి చరిత్ర ఉన్నటువంటి విషయాన్ని విమోచన మనకు అది ఇది మేము మళ్ళీ దీంట్లో ఇక్కడ జాతీయ సమైక్యత అని చెప్పని 9.5 ఏళ్ళు కూర్చుంటాం అనేది ఒక విషయం అదే పొలిటికల్ పదం ఇది చాలా కామన్ గా అలవాటైంది ఇది మేమే గుత్తదారులం ఈ తెలంగాణకు మేమే పట్టేదారులం అనే ఆలోచన ఎవరైతే ఉన్నదో అది చాలా వర్డ్ వాడకపోవడం మంచిదని చెప్పి నేను మాట్లాడుతున్నాను పొలిటికల్ టూరిస్ట్ జాతీయ ఒక దేశంలో ఉన్న వాళ్ళము పొలిటికల్ టూరిస్ట్ బీహార్ భారతీయ రాష్ట్ర సమితిగా మీరు పెట్టినారు మీరు పోతున్న పొలిటికల్ టూర్ అంటే మీకు ఏమనిపిస్తుంది అది తప్పు మీరు పోతేనేమో టూరిస్ట్ కాదు మీరు రాజకీయము మిగతా వాళ్ళు వస్తే టూరిస్ట్లా కృషన్ గారు మిమ్మల్ని పొలిటికల్ టూరిస్ట్ అని ఎందుకు అనకూడదని కుమార్ గారు 100% కాంగ్రెస్ పొలిటికల్ టూరిస్ట్ అయినప్పుడు మరి మీరు వేరే రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు పొలిటికల్ టూరిస్ట్ ఎందుకు అవ్వరన్నది వాళ్ళ అభ్యంతరం అమిత్ షా వచ్చినా సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా పొలిటికల్ టూరిస్ట్ అని బరా అబర్ అంటామని కృషన్ గారు అంటున్నారు అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కుమార్ గారు బీజేపీ పాలిత రాష్ట్రాలు వెళ్ళేటప్పుడు అలయన్స్ పార్టీలు ఉన్న రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం నిధులు వరద పారిస్తారు అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు తెలంగాణకు వస్తున్నారు కానీ ఒక్క రూపాయి అనౌన్స్ చేశారు ఒక అభివృద్ధి పథకం చేశారా పొలిటికల్ టూరిజం కాకపోతే మరి ఏంటంటారు అనేది కృషన్ గారు ప్రశ్న
మీరు హుజూరాబాద్ కు పోయి పథకాలు ప్రకటించడం అది పొలిటికల్ టూరిస్ట్, నా సాగర్ కు పోయి ప్రకటించడం సోటిక టూరిస్ట్, ఇక్కడ సమావేశాలకు పోయినప్పుడు వందల కోట్లు ప్రకటించడం హుజూరాబాద్ మన తెలంగాణలోనే ఉంది కుమార్ అన్న. ఎన్నికలు వచ్చినప్పుడే మొత్తం రిక్రూట్మెంట్ గుర్తొస్తుంది, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ గుర్తొస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సెక్రటరీ కలెక్టర్ గుర్తొస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడే మాట్లాడతారు, ఎన్నికలైన తర్వాత ఖాళీలు ఉండవు, ఆ కలెక్టర్ల సమావేశం ఉండదు, అక్కడ సంబంధించిన పథకాలు అమలు ఉండవు. అది పొలిటికల్ టూరిస్ట్ అండి. ఈ పొలిటికల్ టూరిస్ట్ అంటే నేపథ్యం ఏంటి, ఇక్కడ మేము వచ్చేది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం వస్తే మీరు పొలిటికల్ టూరిస్ట్ అంటారు. మీరు సంబంధించిన ఈ 9 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? మీకు సంబంధించిన డబ్బులు అవి కేంద్ర ప్రభుత్వం మీకు ఎన్ని డెవలప్మెంట్ కూడా ఇచ్చింది, దాని లెక్క తీయండి. మీరు మేము చెప్తున్నాం, మీ పుస్తకాలు కార్యాలయానికి పంపించడం, ఒక్క దాంట్లో కూడా మాకు డబ్బులు పంపలేదు చెప్పండి. మీరు స్టడీ చేయండి కిసాన్ గారు, ఎవరు కాదనట్లేదు. 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన డబ్బులు కావా? అది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఎవరిచ్చారు ఈ డబ్బులు? మీరు మీకు సంబంధించిన ఈ డబ్బులన్నీ తీసుకోవడం బరబర్ మొంటడి చేపదిని ముఖం మార్చినట్టు తెలంగాణ ఉంటుంది. మీరు మొత్తం డబ్బులు తీసుకుంటారు, పన్నుల రూపంలో ప్రొపోర్షనేట్ గా రాష్ట్రం నుంచి వెళ్తున్న దానికి మీరు ఇస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని పదే 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 లెక్కలతో సహా అటు కేటీఆర్ హరీష్ రావు నేతలు పదే పదే చెప్తూనే ఉన్నారు. లెక్కలను చెప్తున్నాం సతీష్ గారు, చాలా క్లారిటీ గా చెప్తున్నాము. ఏ పత్తు కింద ఎన్నొస్తున్నాయి, ఇది దేశంలోకి సంబంధించిన మన ఒక రాష్ట్రం లేదు, 29 రాష్ట్రాలకు సంబంధించిన అందరూ టాక్సెస్ కడతారు, అందరూ జిఎస్టీలు కడతారు, అందరూ చెప్తున్నారు. ప్రతి పౌరుడు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వట్లేదు. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పుడు మెడికల్ కాలేజ్ 233 కోట్ల రూపాయలు నిన్న గ్రాంట్ కింద విడుదలైన వాస్తవం కదా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పర్మిషన్ ఇచ్చేది వాస్తవం కదా, అన్ని మనమే చేసినట్టు కేంద్రం ఇస్తున్న నిధుల సంగతి ఏంటి? కేంద్రం ఏం చేయకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయి. మీ వేదికగా మీరు కూడా డిబేట్ పెట్టండి, మేము తప్పకుండా మొత్తం ప్రభుత్వం సహాయిస్తాము. ఒక్క నిమిషం ఫండ్స్ మీద చెప్పండి, ఒక్క నిమిషం కుమార్ గారు, ఒక్క నిమిషం శంకర్ సతీష్ గారు. ఇది బెటర్ డిస్కషన్, ఎందుకంటే ఇప్పుడు కంటోన్మెంట్ మల్కాజ్గిరి అని అంటే ఇప్పుడు రేవంత్ ఎన్నిసార్లు వచ్చిండు మా కంటోన్మెంట్ అసలు ఆయన ఇటు దిక్కే చూస్తలేడు, అదంతా చర్చ. లెక్కలు తర్వాత మనం మాట్లాడుకుందాం. మీ కాంగ్రెస్ ఇప్పుడు పెద్దగా ఎందుకంటే కేంద్రంతో ఇప్పుడు మాకు ఫైట్ ఏంటంటే మీరు కేంద్రం గురించి మాట్లాడరు, మీరు బీజేపీ మీద మాట్లాడరు. మోదీ గారు వస్తే రేవంత్ గారు అమెరికాకి వెళ్ళిపోతారు వరకు పెట్టలేదు కదా. అయితే ఒకటి మీరు అన్నట్టు నేనేమంటున్నా అంటే, మేము ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఒక రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలనో దాని గురించి కాదు. కర్ణాటక ఎన్నికలు వస్తే ప్రత్యేకంగా బడ్జెట్ లో అప్పర్ భద్రా పెడతారే, గుజరాత్ ఎన్నికలుంటే ప్రత్యేకంగా గిఫ్ట్ సిటీ బుల్లెట్ ట్రైన్ అని పెడతారే, ఎన్నికలుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటే పాప ప్రజలు నమ్మలేదు, ఇంకా బీజేపీ మోసాలను నమ్మలేదు. కెన్ బెట్వా అనే ఒక నదికి 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నప్పుడే బడ్జెట్ లో ప్రకటించింది. అట్లా ప్రత్యేకంగా తెలంగాణ మీద ప్రేమ ఎందుకు చూపెట్టారు? ఇక్కడికి వచ్చినప్పుడు 1,000 కోట్లు కాదా, నిన్న నిజం కాదా, నిన్న మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు 50,000 కోట్ల వర్క్స్ ఓపెనింగ్ జరగలేదా నిన్ననే? ఎందుకు మధ్యప్రదేశ్ లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉన్నది, అందుకు అక్కడ మధ్యప్రదేశ్ లో వాళ్ళు చేస్తున్నారు ఎన్నికలు. సేమ్ మన రాష్ట్రంతో పాటే ఉంది కాబట్టి, కానీ తెలంగాణకు పైసలు ఉండదు, రేపు వచ్చినప్పుడు పైసలు తీసుకొని రండి. ప్రైమ్ కాదు, రాజకీయ ఉపన్యాసాలు కాదు, పైసలు గుజరాత్ కర్ణాటక మధ్యప్రదేశ్ తెలంగాణ పైసలు మనకు సమయం కూడా అయిపోయింది. మళ్ళీ మళ్ళీ అంటున్నాం పొలిటికల్ టూరిస్టే. థ్యాంక్ యూ కుమార్ గారు.